నాలుగు గంటలకి అది పూర్తిగా పార్టీలకి వాటికి అతీతమైనటువంటి సమావేశం. మీకు ముందు కొంచెం నేపథ్యాన్ని ఒకసారి వివరిస్తాను. మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎప్పుడో చాలా కాలం క్రితం మీ పాత్రికేయుడు ఒక ఆయన సిపి స్కాట్ అనుకుంటాం, సుప్రసిద్ధ పాత్రికేయుడు అని అన్నాడు, ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెట్, వాస్తవాలు చాలా పవిత్రమైనవి, అవి మార్చేవి కాదు. ఒపీనియన్స్ ఆర్ చీప్ బట్ ఒపీనియన్స్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ దే ఆర్ వెరీ రేర్. ఈవేళ తెలుగు నాట కానీ దేశమంతటా కానీ విషయాలు ఏమీ సంబంధం లేకుండా, వాస్తవాల మీద ఏమాత్రం కూడా పట్టు లేకుండా, అసలు వాస్తవం ఏంటో తెలుసుకోవాలన్న కోరిక కూడా లేకుండా, మనమంతా చాలా దారుణమైన నిర్ధారణలకు ప్రతిరంగంలో వచ్చేస్తుంది. తెలుగు నాట అది స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర విభజన జరిగి హైదరాబాద్ను కోల్పోవటం చేత, బలవంతంగా విభజించడం చేత, ఓ పక్కన గుండె కోత బలవంత విభజన వల్ల హైదరాబాద్ కోల్పోవటం వల్ల ఆర్థిక నష్టం, ఉపాధి నష్టం. ఈ నేపథ్యంలో కొన్ని ఏర్పాట్లు జరగాలని చెప్పని రాజకీయ ప్రక్రియ సంకల్పించింది దేశం. అది లేకపోతే పార్లమెంట్లో రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందేది కాదు. అవన్నీ పెట్టి మీకు ఎందుకు మేము చూస్తామన్నారు కాబట్టి చివరికి ఏదో బలవంతంగా ఇంకో రకంగానే చివరి కాడ జరిగింది. దాని అమలు విషయంలో ఈవేళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దేశ ప్రయోజనాలను గురించి ఆలోచించలేదు, దేశ ఐక్యత గురించి ఆలోచించట్లేదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. ఈవేళ అమ్మ అంటే బూతు మాట అయ్యే పరిస్థితి వచ్చింది. దేశ ఐక్యతని కాపాడాలి, దేశంలో ఫెడరల్ వ్యవస్థను బలపరచాలని చెప్పంటే మీరు ప్రధానమంత్రి పక్షం, రాహుల్ గాంధీ వ్యతిరేకం. లేకపోతే రాహుల్ గాంధీ గారు ఫలానా అంశం కరెక్ట్ చెప్పాడు అంటే మీరు మోదీకి వ్యతిరేకం, రాహుల్ గాంధీ పక్షం. ఫ్యాక్ట్స్ అనవసరం మనకు, అసలు దేశం అనవసరం. వికృతి రాజకీయం వచ్చింది. రాష్ట్రానికి న్యాయం జరగాలి అంటే మీరు చంద్రబాబు నాయుడు పక్షం, నేను పచ్చిగా చెప్తున్నాను. రాష్ట్రం కొన్ని తప్పులు చేస్తోంది అంటే మీరు జగన్ పక్షం. ఎంత వికృతమైన చర్చ ఉంటే దేశం బాగుపడుతుందండి, రాష్ట్రం బాగుపడుతుందా? మనకు అర్హత ఉంది అసలు? నేను తెలుగు సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను మీ ద్వారా, నేను సిగ్గుపడుతున్నాను. ఇది మన సమాజం, ఇది మన బహిరంగ చర్చ అంటే ఆ నేపథ్యంలో కనీసం వాస్తవాలను దిగ్గు తేల్చాలి, హేతుబద్ధంగా విశ్లేషించాలి, దేశ సమైక్యత కాపాడే రీతిలో, ఇతర రాష్ట్రాల మన్ననల్ని మద్దతుని పొందే రీతిలో మన రాష్ట్ర హక్కుల్ని కాపాడుకోవాలి. దానికి కొంత బాటలు వేయాలి, సంధానకర్తనం కావాలి. ఈ లక్ష్యంతో స్వతంత్ర నిపుణుల బృందాన్ని లోక్సత్తా కదా ప్రజాస్వామ్య పీఠం ఏర్పాటు చేసింది 15 గురితో నిష్ణాతులైన వారు, ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో, జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో పనిచేసిన వారు, అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు, ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శులు, జాతీయ స్థాయిలో కార్యదర్శుల స్థాయిలో పనిచేసిన వారు, వీరందరితో కూడా అధ్యయనాన్ని చాలా కూలంకషంగా నిశితంగా ప్రతిదానికి డాక్యుమెంటేషన్తో, వివరాలు కొత్తగా అద్భుతాలు ఏముండవు కానీ ప్రతిదానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్, రేపొద్దున సుప్రీంకోర్టుకున్న కోర్టు తీర్పులాగా ఆ ప్రమాణాలతో చేసే ప్రయత్నం జరిగింది. అంతటితో ఆగల, ఎందుకంటే వీళ్ళంతా తెలుగు వాళ్ళు అయినప్పుడు మన రాష్ట్రానికి మనకు కావాలని కోరుకుంటుంది కదా, మందైనప్పుడు మనకు కావాలని ఉంటుంది కదా. తెలుగు వాళ్ళు కాని నలుగురు నిపుణులు, జాతీయ స్థాయి నిపుణులు, వైకే అలక్, ఇప్పుడో 25 సంవత్సరాల క్రితం ఆయన కేంద్ర కేబినెట్ మంత్రి, ఆర్థికవేత్తగా మంత్రి, ఆయన రాజకీయవేత్తగా కాదు, గొప్ప సుప్రసిద్ధ ఆర్థికవేత్త, దేశంలోనే 1 అగ్రికల్చరల్ ఎకానమిస్ట్, ప్రణాళిక సంఘ సభ్యుడిగా చేశాడు ఆయన, ఇప్పుడు నేను పుట్టక మనం. అలాగే ప్రొఫెసర్ అతుల్ శర్మ, ఈవేళ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో 13వ ఆర్థిక సంఘం సభ్యులు, ఉత్తరాది ఆయన, అలక్ గారు గుజరాత్ ఆయన, మోదీ గారు రాష్ట్రం. 3వ ఆయన డాక్టర్ ఎం గోవిందరావు, ఆయన ఫిస్కల్ ఫెడరలిజంలో దేశంలో నిష్ణాతులు, 14వ ఆర్థిక సంఘం సభ్యులు, కన్నడిగులు.
నాలుగో ఆయన కేఆర్ షణ్ముఖం, తమిళనాడు నుంచి మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్, మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనుకుంటాను, దాని డైరెక్టర్. ఈ నలుగురు జాతీయ స్థాయి నిపుణులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, దాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు. ఇక ఈ నివేదికను వారంతా వాళ్ళు చర్చలు జరిపి సూచనలు ఇచ్చి తుది ముద్ర ఆమోదముద్ర వేశారు. అంటే రేపు పొద్దున మనకి ఏం జరగాలన్నా కూడా అటు దేశం ఆమోదించాలి, దేశ ప్రజలని కాపాడాలి, రాష్ట్ర ప్రజలని కాపాడాలి. దానికి ఆ స్థాయిలో కనుక చర్చ జరగకపోతే ఊరికే ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవటం, రాజకీయంగా చర్చ జరిగితే ఎవరు పట్టించుకోరు. మన అడుపులు మన మీ పేపర్లో హెడ్లైన్స్ తప్ప రేపు ఏం జరగాలన్నా కూడా ఫెడరల్ వ్యవస్థలో పద్ధతి ప్రకారం జరగాలి. దానికి ప్రాతిపదిక అవుతుంది ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య పీఠము, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సెస్, ఈ రెండు సంస్థలు ఎఫ్డీఆర్ చొరవ తీసుకుంటే వారు పార్టనర్గా కలిసి వచ్చారు. ఎందరో దానికోసం ఎంతో కొన్ని వందల గంటలు పరిశ్రమించారు, చాలా కష్టపడ్డారు. థ్యాంక్లెస్ టాస్క్, ఏం చేసినా తిడతారు జనం అని తెలుసు మాకు. రామ అంటే భూతుమాట అనేటువంటి సమాజంలో, ఒక వికృతమైన చర్చ ఉన్న సమాజంలో, కానీ ఈ జటిలమైన సమస్యకి ఫెడరల్ వ్యవస్థ పరిధిలో పరిష్కారాన్ని సాధించాలని చెప్పంటే పార్టీలకు అతీతంగా, పక్షపాతాలకు అతీతంగా చర్చ కావాలి, వాస్తవాలు బయటపెట్టాలి. ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలకు కూడా వివరాలు అందజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారితోనూ, జగన్మోహన్ రెడ్డి గారితోనూ, పవన్ కళ్యాణ్ గారితోనూ నేను స్వయంగా మాట్లాడతాను. వారి కోసం ఫోన్ను, వారి ఆఫీసులకి నేను సందేశం పంపించాను. నేను ఫోన్ మీరు అందుబాటులో ఫోన్లో మాట్లాడతాను, ఫోన్లో బ్రీఫ్ చేస్తాము. తర్వాత అవకాశాన్ని బట్టి మా నిపుణుల బృందం ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరిని కలిసే ప్రయత్నం చేస్తారు. వారికి ఒకవేళ అవకాశం ఉన్నా లేకపోయినా కూడా ఈ సమాచారం మొత్తం వారికి పంపించడం జరుగుతుంది. వారి ప్రభుత్వాలు, పార్టీల నాయకులతో వారికి ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే ఇవ్వడం జరుగుతుంది. మీ రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా మనం మన రాష్ట్ర ప్రయోజనాలను పద్ధతి ప్రకారం ప్రొఫెషనల్గా రాజ్యాంగ పరిధిలో మనం సాధించుకోవాలి. దానికి మార్గాన్ని మనం ఉపయోగించుకోవాలి. దానికి ఈ నివేదిక కీలకమైన మార్గం అవుతుంది. దాన్ని రేపు 4 గంటలకు రేపు మధ్యాహ్నం విడుదల చేయడం జరుగుతుంది. మీకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది ప్రతి అంశం మీద కూడా, ఊరికే పైపైన గ్యాస్ కొట్టడం కాకుండా. ఆ వివరాలు మీకు వస్తాయి. ఆ నివేదిక కాపీ మీకు ఉంటుంది. 6 నిపుణులు నేను కాకుండా 6 ఇక్కడ కూర్చోబోతున్నారు. వారి నేపథ్యాలు వేరు, వారి మనస్తత్వాలు కూడా వేరు కావచ్చు, భావజాలం వేరు కావచ్చు, కానీ లక్ష్యం కోసం కలిసి వచ్చారు. జస్టిస్ పర్వతరావు గారు మరి 80వ పడిలో ఉన్నారాయన, కానీ మన దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పంటే బాధ్యత తీసుకోవాలి కదని చెప్పని ముందుకు వచ్చారు. నిఖార్సైన నీతివంతుడైనటువంటి మనిషి ఆయన జీవితం అంతా కూడా. పద్మనాభయ్య గారు గతంలో హోం కార్యదర్శిగా పనిచేశారు జాతీయ స్థాయిలో, మహారాష్ట్ర ఐఏఎస్ అధికారి. ఇప్పుడు 25 క్రితం ఆయన హోంశాఖ కార్యదర్శి, చాలా సీనియర్ అధికారి. కాకి మాధవరావు గారు ఈ జిల్లాలోనే పుట్టారు మీకు తెలుసలేదు, మన రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రానికి. అలాగే ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషన్గా పనిచేశారు, ఆర్బీఐ ఆంబుడ్స్మన్గా పనిచేశారు. అజయ్ కల్లాం గారు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయనే ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు మన రాష్ట్రంలో. ఈ పోర్టు విషయాలు కూడా బాగా తెలిసి విశాఖపట్నం పోర్టు చైర్మన్గా ఉన్నారు అజయ్ కల్లాం గారు. ప్రొఫెసర్ రాధాకృష్ణ గారు సెస్ చైర్మన్, మాజీ వైస్ ఛాన్సలర్, దేశంలో సుప్రసిద్ధ ఆర్థికవేత్త. సెస్ డైరెక్టర్ గారు ప్రొఫెసర్ గాలబ్ గారు, వీరందరూ కూడా బ్రీఫ్ చేస్తారు అంశాల వారిగా. నిర్దిష్టమైన సమాచారం మీకు అందుతుంది రేపు 4 గంటలకి. దయచేసి మీరంతా పాలు పంచుకోండి, తెలుగు సమాజానికి వాస్తవాలు అందచేయండి, ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణానికి చర్చకి దారితీయండి. ప్రతిదానికి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం, ఈ కులాలు వర్గాలు నాకు అసహ్యం వేస్తున్నారు. పెద్దానికి కులం పేరు, పార్టీ పేరు, రేపొద్దున ఎవడు అధికారంలోకి వస్తాడన్న పేరు తప్ప మన బతుకులను గురించి ఆలోచన లేనటువంటి చర్చ తెలుగునాడు జరుగుతున్నది. ఈ మాటలు చెప్పే సాహసం మిగతా వాళ్ళకి ఎవరుకుంటుంది, అంటే మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది. ఈ విజయవాడలో గత 4.5 ఎన్నిసార్లు తిట్టాను నేను, మనం గొప్పవాళ్ళు అనుకుంటున్నాం, మనం పూర్తిగా నష్టపోతున్నాం.
మన పిల్లల ముందు పలచన అవుతున్నాం, దేశం మొత్తం ముందు పలచన అవుతున్నాం, ప్రపంచం ముందు పలచన అవుతున్నాం. కాబట్టి దీన్ని చాలా వృందాకరంగా నిర్మాణాత్మకంగా ఫలితాలను సాధించే రీతిలో మనం కేంద్రం మీద యుద్ధం చేయట్లేదు, కేంద్రంతో రాజీ పడ్డాం లేదు. ఓ పద్ధతి ప్రకారం సాధించుకోవాలి, అలాగే రాష్ట్ర ప్రయోజనాలు కావాలి, రాష్ట్ర భవిష్యత్తు